మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ కనుక May 24 అనుకోండి, May 24, ఇక్కడ మీకు రెండు అంశాలు గుర్తుకు రావాలి. ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ 24, అందులో ఉన్న నెంబర్స్ 2 and 4, నెల 5. సో ఎన్ని నెంబర్స్ వచ్చినాయండి మీకు? 2, 4, 5. ఇక్కడ ఖచ్చితంగా మనకి మూడవ స్థానంలో మూడవ నెంబరు అనుకున్నటువంటి నక్షత్రం కనపడాలి, అది రోహిణి. ఇప్పుడు మీరు చూడండి, May 24 రోహిణి నక్షత్రంలో సూర్యుడు ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఎంతగా మ్యాచ్ అవుతుందంటే, రోహిణి అంటాం అంటే రోహన్ ఎదగటం అని అర్థం. నిజంగా ఇవన్నీ కూడా టాలీ అయినాయి అనుకోండి, అంటే డేటు, మంత్, నెంబర్లు, ఆ తర్వాత అబ్బాయి చార్ట్ని మనం చూసినప్పుడు కంటిన్యూస్గా ఎదగటం కనపడింది అనుకోండి, రోహన్ అని తప్ప ఇంకా వేరే పేరు వద్దండి. రోహన్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ROHAN. రోహన్ వాల్యూ ఎంత అని కీరో పద్ధతిలో వేసి, రోహన్ వాల్యూని పైథాగరస్లో వేసి, రోహన్లో ఓని ఏని విడదీసి ఆర్ని హెచ్ని అన్ని కింద వేసుకుని మళ్ళీ కూడేస్తే ఇవే ఎంత చేసినా అదే వస్తుందండి. మీరు ఎంత చేసినా అదే వస్తుంది. ఇవన్నీ కూడా యూనివర్స్ లెక్కల్లో పనిచేయవు. మీరు వేసే ఏ లెక్క పనిచేయదు. లెక్క ఎక్కడ పనిచేస్తుందో చెప్పమంటారా? 2, 4, 5 మే నెల, దెన్ 3, 6 అనే అక్షరం. ఇక్కడ మీకు ఎలా వచ్చేసిందండి? 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5. జస్ట్ వన్ లైన్ ఆఫ్ క్యాలిక్యులేషన్లో మీకు 2, 3, 4, 5 వచ్చేసింది. 24 కలిపితే 6 కదా, అది కూడా వచ్చేసింది. నేను చెప్పట్లేదండి 24ని 6 అని నేను చెప్పట్లేదు. చెప్పినప్పుడు మీరు తొందరపడి కలపకండి. ఇక్కడ మనకి 4 వచ్చినాయండి, 8 టైమ్ వచ్చినాయి. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్కి రోహన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. రోహనుడు ఎదగగలిగేవాడు, అనుక్షణం ప్రతి నిత్యం ఎదగడానికి మాత్రమే అతని ఫోర్స్ అంతా ఉపయోగపడుతుంది. మరి రోహిత్ అండి అనొచ్చు, అది వేరే లెక్కండి. ఒక అమ్మాయి ఇలా ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టినప్పుడు ఆ అమ్మాయికి రోహిణి అని పేరిస్తే తప్పే లేదు, ఎందుకంటే ఇవన్నీ మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు రోహిణి వాల్యూ అంతని మీకు అనవసరం అండి, మీ ఇష్టం, మీరు ఎంతన్నా వేసుకోండి. కానీ ఇక్కడ మనకేం కలిసింది? డేట్ ఆఫ్ బర్త్లో 2, 4, తర్వాత వచ్చి 5, రోహిణి వచ్చి 3. ఒక ఆర్డర్ వచ్చేసింది కదండి, ఇంతకంటే పవర్ఫుల్ ఏం కావాలి? రోహిణిని నక్షత్రం పేరుని మాత్రం లెక్క వేయకండి, రోహిణిని నక్షత్రం అనే లెక్క వేయకూడదు. ఇప్పుడు మనం చూద్దామండి పేర్లు ఇప్పుడు ఎలా ఉండాలి. 2కు సంబంధించిన అక్షరాలు, 7కి సంబంధించిన అక్షరాలు, 3కి సంబంధించిన అక్షరాలు, 5కి సంబంధించిన అక్షరాలు వెరసి పేర్లో ఖచ్చితంగా 1కి సంబంధించిన అక్షరం పడే తీరుతుందండి. ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయండి? 1, 2, 3, 4, 5. బ్రహ్మాండం అండి, ఫస్ట్ పార్ట్ మొత్తం వచ్చేసింది. ఇంతకంటే పవర్ఫుల్ పేరు ఎక్కడన్నా ఉంటుందండి? రోహిణి అలాగ పవర్ఫుల్. మీరు దీన్ని నక్షత్రంగా తీసుకుని లెక్క వేసినా కూడా నక్షత్రం తాలూకు స్వభావం ఏమిటండి? కంటిన్యూస్ గ్రోత్ ఇవ్వటం. ఇందులో బీజాక్షరం ఒకటి ఉంది. మళ్ళీ అసలు మనం ఏమీ వేయకుండా బీజాక్షరం పడేటటువంటి పేరు ఏమిటో చెప్పమంటారా? రోహన్. అమ్మాయికైతే రోహిణి. వండర్ఫుల్గా ఉంటాయండి. ఇది పాత పేరు అని మీరు పక్కకి తీస్తే కంటిన్యూస్ డెవలప్మెంట్ ప్రాసెస్ని మనం కట్ చేసినట్టు లెక్క, కట్ చేసినట్టే. క్రియేషన్ అండి, బ్రహ్మ ఎటువంటి క్రియేషన్స్ చేస్తాడో ఈ కాంబినేషన్ కూడా వాళ్ళ జీవితంలో అటువంటి క్రియేషన్స్ చేస్తుంది. మెట్లు ఎక్కడం తప్ప దిగటం ఉండదండి వీళ్ళకి. సో రోహన్ అనే పేరు ఇలా చూసి కనుక మనం ఇచ్చామనుకోండి, అద్భుతం. అమ్మాయికి రోహిణి ఇవ్వండి, మామూలుగా ఉండదు. కానీ చెప్పాను కదండి, ఒక లెక్క, లేకపోతే కుదరదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.